సో తరుణ్ గారు బయట ఫుడ్ ఎక్కువ తినకపోవచ్చు బికాస్ మీ చేతి వంటే. ఆయన బర్త్డేస్ అప్పుడు ఏమైనా స్పెషల్ గా ఏదైనా వండుతారా? ఆయనకి స్పెషల్ రోజు చికెన్. ఇద్దరు అన్న చెల్లెళ్ళు ఇద్దరు ఆ చికెన్ లతో టేబుల్ దగ్గర ముద్ద దిగదు. స్మెల్ చికెన్ స్మెల్ రావాలి వాళ్ళకి, అప్పుడే దిగుతారు. శనివారం వాళ్ళకి ఆకలేదు ఎందుకంటే చికెన్ ఉండదు. కరెక్ట్. వెంకటేశ్వర స్వామి పూజ లేదు, డైలీ పూజ ఉంటుంది, నాన్ వెజ్ ఉండదు సాటర్డే. సాటర్డే చాలా స్ట్రిక్ట్. చికెన్ అదర్ దాన్ చికెన్ ఏది మీకు? అదర్ దాన్ చికెన్ చికెన్ పాయసము గులాబ్ జామున్ అసలు ఎవరికి ఇష్టం ఉండదు. అవునా? చికెన్ ఫ్రై, చికెన్ బిర్యానీ, చికెన్ చికెన్ తో ఏదైనా ఏదైనా అంటే అన్ని తింటారు. వాళ్ళు నాన్ వెజ్ తింటారు కానీ అదర్ దాన్ చికెన్ అంటే చికెన్. ఇప్పటికీ మీరే వండుతారా అమ్మ? మోస్ట్లీ అంటే ఆల్మోస్ట్ నేనే. ఆయన ఏమైనా కుక్ చేస్తారా? తరుణ్ గారు, తరుణ్ గారు ఆమ్లెట్ వాయిస్తారు. ఆమ్లెట్ ఆమ్లెట్ వాయిస్తారు. ఓకే. అమూల్య గారికి నేర్పించారా? ఆవిడకి ఆమ్లెట్ కూడా రాదు. ఓకే. అమ్మో నేను నేర్చుకోను, వేరు నేర్చుకొని ఉంటుంది. ఓకే. సో మెనూ కూడా వాళ్ళే అడగ. బట్ యుఎస్లో మాత్రం మేమిద్దరం, నేను చక్రపాణి గారు తరుణ్ అందరం వెళ్ళాం తను చదువుకుంటున్నప్పుడు హాలిడేస్కి. అప్పుడు మాత్రం 4-5 వెరైటీస్ చేసింది, బాగా చేసింది. కీమా అవి ఇవన్నీ. నేను నాన్ వెజ్ తినను, నేను ఎగ్ కూడా తిన్నాను. ఎప్పుడమ్మా చిన్నప్పటి నుంచినా? లేదు, ఒక 30 ఇయర్స్ నుంచి. 30 ఇయర్స్ నుంచి. ఓకే. తినను. టేస్ట్ అన్న చూస్తారా వండేటప్పుడు? కొంచెం అంటే అన్నీ చూడను, ఒక చికెన్ చూస్తాను, అదొకటే నేను వండాలి కాబట్టి. అది అది జస్ట్ ఆ గ్రేవీ, అది అది కూడా ఇష్టం ఉండదు, బట్ ఇది ఏం కాన్ బట్ అని చూస్తాను. అప్పుడు ఉండింది యుఎస్ వెళ్ళినప్పుడు, బాగా ఉండి పెట్టింది 4-5 రకాలు. ఇండియా వచ్చాక ఉండదు అంట. అంటే మీరుండగా మీ చేతి నేను ఉండను ఇక్కడ. అసలు కిచెన్ రూమ్కి వెళ్ళరేమో, రాదు, వస్తుంది వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళిపోతుంది. ఓకే.